पेर संगातेश्वरी रेंडु रोजुल किंदट भुवनेश्वरी गारिनी अवमानिंचारनी अडवालंदरू कलिसि प्रेस मीट पेट्टडं जरिगिंदि। आ प्रेस मीट नि आधारंगा चेसुकोनि ई रोजु वैएसआरसीपी नेतलु मा मीद अक्रम केसुलु पेट्टारु। मेमु एदैना गानी वल्गर गा मात्लाडि विनरानि मातलु मात्लाडिंटे मा मीद केसुलु कट्टालि। అంతేగాని వైఎస్ఆర్సీపీ నేతలు ఏది ఎఫ్ఐఆర్ ఏది కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని అదే విధంగా పోలీస్ వ్యవస్థ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టి ఈ రోజు మాకు నోటీసులు ఇచ్చారు। ఇది ఎక్కడి వరకు న్యాయమండి? పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల కోసం పని చేయాలి, అంతేగాని ఒక పార్టీ కోసం పని చేయకూడదు। ఒక ఎఫ్ఐఆర్ కట్టే ముందు విచారణ రావాలి ఏం జరిగింది అని। మేము ప్రెస్ మీట్ లో ఎక్కడైనా గానీ వైఎస్ఆర్సీపీ నేతల్ని గానీ ముఖ్యమంత్రిని గాని వాళ్ళ ఫ్యామిలీని గాని స్వయంగా నేనేమైనా కించపరిచింటే నా మీద ఎఫ్ఐఆర్ రాయాలి। అంతేగాని ఏమీ లేకుండా వాళ్ళు చెప్పడం, మీరు రాయడం, మాకు వచ్చి నోటీసులు ఇవ్వడం, ఇది ఎక్కడి వరకు న్యాయమండి? మీరు చేసేది చాలా దుర్మార్గమైన చర్య। ఓకే, మా మీద కేసులు కట్టారు, ఇంకా కట్టండి। మేమే మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు, మేమే మావోయిస్టులు కాదు, దొంగలు కాదు, మేము దేనికి కూడా భయపడం, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం। అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించారు, ఫస్ట్ వాళ్ళ మీద కేసులు కట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకు పంపించండి, మేము కూడా కేసులు కట్టించుకొని జైలుకి వెళ్తాము। ఎలాంటి తప్పు చేయకుండా మీరు ఎఫ్ఐఆర్ రాసి మీరు కేసులు పెడితే మేము ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తాము? మేము యాక్సెప్ట్ చేయము। మా అమ్మగారిని అన్నారు, మాకు బాధేసింది, దాని గురించి మేము ప్రశ్నించినాము, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు కడతారా? ఎక్కడ ప్రభుత్వం అండి? ఇది దొంగల రాజ్యం అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది,